ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో మరి మీరు చెప్పినట్లు వాళ్ళందరితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వెంటనే స్టార్ట్ అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హావ్ ఎ లవ్లీ వీక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. యా, సీ యూ. బై సార్. థ్యాంక్ యూ సో మచ్. బై సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. బై సార్. ఏంటి సార్ ఇది? ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇచ్చేయడమేనా? అనవసరంగా మన హోటల్కి ఉన్న పేరు పోతుంది సార్. ఏమైందిరా? ఏమైందని చిన్నగా అడుగుతారు ఏంటి సార్? వాడెవడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గదిలో తీసుకెళ్ళి అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు ఒక జంట వెళ్ళారు సార్. అంటే జీన్ షర్ట్ వైట్ చుడీదార్ వేసుకుని వాళ్ళ గురించేనా? అవును సార్, వాళ్ళే. కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఏం కాదు, రూమ్ నంబర్ 105. నా మాట విను, మన కాబోయే భార్య భర్తలమే కదా, నా మాట విను. ప్లీజ్ అండి. ప్లీజ్ ఎందు? ప్లీజ్ ప్లీజ్ అండి, నా మాట విను. నవ్వుకోవాలంటే ఎలా? నా మాట వినండి. మన ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. వద్దండి ప్లీజ్ ఎందు. నా మాట విను, ఏం కాదు, భయపడకు. ఎంత ధైర్యం రా నీకు. తనని హోటల్కి తీసుకొచ్చిందే కాకుండా బలవంతం చేయాలని చూస్తావా? ఎవర్రా అడగడానికి? కాబోయే భర్త అయితే పెళ్లి కాకముందు ఇలా హోటల్కి తిరుగుతారా? మా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? మా గదిలోకి వచ్చి నా కాబోయే భర్తని కొట్టడానికి నీకే హక్కు ఉంది? ఉంది. తప్పులు చేస్తూ హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. గొప్పింట్లో పుట్టావు, పద్ధతిగా ఉండడం నేర్చుకో. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే జీవితాంతం ఏడవాల్సింది వాడు కాదు, నువ్వు. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనిపించారంటే జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.